ప్రభు నామములో దేవుని పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణ భాగములను నిండు హృదయంతో వీక్షించుచు ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమములను మీరు చూస్తూ మీ యొక్క స్నేహితులకు కూడా పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రత్యేకమైనటువంటి వర్తమానముల యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే పరిశుద్ధాత్మను గురించి రెండు భాగములలో మనము వివరించడం జరిగినది. పరిశుద్ధాత్మ యొక్క మూడవ వివరణలో ఈ దినము దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు రాయబడిన మాటలను చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమాయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. వేరొక ఆదరణకర్త అంటే ఒక ఆదరణకర్త ఉన్నట్లు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆదరణకర్త శరీరాకారములో మనుష్య కుమారునిగా, రెండవ ఆదరణకర్త ఆత్మస్వరూపిగా, సత్య స్వరూపి అయిన ఆత్మగా మన మధ్య నివసించడానికి, వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించడానికి వచ్చినట్లుగా వాక్యములో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే, సర్వ సత్యములోనికి నడిపించేటువంటి ఆత్మ మనతో ఉండడానికి, మనలో నివసించడానికి వస్తది అని కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా వ్యక్తపరచబడుచు ఉన్నటువంటి మాటలు. కాబట్టి ప్రియులరా, ఉత్తరవాది అని కూడా పిలువబడుచు ఉన్నటువంటి ఆత్మ, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మనము గమనం చేసినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతి మంత్రుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నీతి మంత్రుడైనటువంటి యేసు క్రీస్తు అనబడే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్. చూడండి, పిలువబడిన వారు ఈ లోకములో జరిగించేటువంటి పాపమునకు ప్రాయచిత్తము చేసిన క్రీస్తు ప్రభువు ఉత్తరవాదిగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు ఉండి? మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, దేవుని వాక్యములో ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో నివసించును అని చదివాం. మరి నివసించాలంటే కొరింథీ పత్రిక 1వ పత్రికలో పౌలు భక్తుడు చెప్పినట్టుగా 6వ అధ్యాయము 19వ వచనములో, ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన ఈ దేహముతో దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నారు. ఈ దేహమును దేవునికి ఆలయముగా మనము ప్రతిష్ట చేయవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ మన శరీరములో, మన దేహమనే ఆలయములో నివసించడానికి ఇష్టపడుచు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి పంపించేటువంటి వేరొక ఆదరణకర్త మనము గమనం చేస్తే, శరీరాకారములో వచ్చిన ఆదరణకర్త మొదట, రెండు ఆత్మస్వరూపిగా వచ్చిన ఆదరణకర్త.
అతడు మీతో నిరంతరము జీవించును, అనగా ఎన్నటికీ మిమ్మలను విడువడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మిమ్మును విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ప్రియులారా, విడిచిపెట్టేటువంటి ఆత్మక మనలో నిరంతరము నివసించడానికి ఇష్టపడుచు ఉన్న ఆత్మ, మనతో ఉండే ఆత్మ, మనలో ఉండే ఆత్మ, ఈ ఆత్మను దుఃఖపరచకూడదు. మనం ఈ ఆత్మను దుఃఖపరిచే కార్యములు మనము జరిగించకూడదు. ఎప్పుడైతే సంసోను యొక్క జీవితం శరీర క్రియలకు అమ్ముడు పోయినదో, అప్పుడు దేవుని ఆత్మ సంసోనును ఎడబాసెను అని వాక్యం సెలవిస్తున్నది. యెహోవా ఆత్మ సంసోనును ఎడబాసెనని అతనికి తెలిసి ఉండలేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉన్నది. అంతగా లోకాశలలో మైకములో పెట్టేశాడు సైతాన్. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మను పోగొట్టుకున్న తర్వాత, దేవుని ఆత్మ ప్రేరణకు దూరమైన తరువాత, సంసోను ఎంత ఘనతలో ఉన్నాడో ఆత్మ ప్రేరణలో ఉన్నప్పుడు, ఘనతంతా కూడా అవమానముగా మారిపోయి దేవుని ఆత్మను దుఃఖపరిస్తే ఏ వ్యక్తి యొక్క జీవితమైనా అంతే. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఈ దేహం అనే ఆలయము శ్రేష్టమైనదిగా ఉండాలని, ఘనమైనదిగా ఉండాలని, ఆయనను మహిమపరిచేదిగా ఉండాలని ఎంతగానో కోరుకొనుటను మనము చూడవచ్చు. ఆయన మీతో ఉంటారు, మీలో నివసిస్తారు, అనాథులుగా విడువను, నేను తిరిగి మీ యొద్దకు వచ్చేదను అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నది. అనాథులుగా మిమ్మలను విడువను, నేను తిరిగి మరలా మీ యొద్దకు వస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుదాం. యోహాన్ సువార్త 16వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలను చదువుదాం. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నేను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని నీలో ఎవడు నన్ను అడుగుట లేదు. కానీ సంగతులు మీతో చెప్పినందున దుఃఖముతో నిండి ఉన్నది. చూడండి, నేను నన్ను ఎవరు పంపించారో వారి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు ఆయనను మీ యొద్దకు పంపుతున్నాను. వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. కాబట్టి ప్రియులరా, పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభు యొక్క మహిమ శరీరము ఎత్తబడి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి అక్కడ మహిమ పరచబడినప్పుడు, అక్కడ నుండి తండ్రి వాగ్దానము చేసిన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మన మధ్యకు వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మొదటి అంశము స్పష్టంగా దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ మనలో నివసించుట ప్రారంభించినప్పుడు, దేవుని ఆత్మ మన పైన క్రొమ్మరింపబడినప్పుడు, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో దానిని మనము స్పష్టంగా అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నా. రెండవది, అత్యంత ధైర్యముగా మనము మారవలసిన వారమై ఉన్నా, అత్యంత ధైర్యవంతులముగా మారవలసిన వారమై ఉన్నా. మూడవ అంశము, అసాధారణ శక్తి కలిగినటువంటి వారిగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదికి దిగి వస్తుందో, ఈ మూడు అంశములు దేవుని ప్రణాళికను అర్థం చేసుకునుట, అత్యంత ధైర్యవంతులముగా మనము మారుట, అసాధారణమైన శక్తి కలిగిన సూపర్ న్యాచురల్ పవర్ ను మనము కలిగి ఉన్న వారిగా ప్రవర్తించడానికి మనము ప్రారంభించాలి. కాబట్టి ఎప్పుడైతే ఒక కూల్ డ్రింక్ బాటిల్ ను చూడండి, ఇలాగ మనం షేక్ చేసిన తరువాత
దాని లిడ్ ఓపెన్ చేయగానే లోపల ఉన్నటువంటి ఆ ద్రవము ఒక్క ఉదుతున పైకి ఒబకడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని ఆత్మ శక్తి మనలను కదిలిస్తున్నప్పుడే మనము హృదయము తెరువబడినదిగా మార్చబడాలి. అప్పుడు దేవుని ఉద్దేశములు మన నాలుక ద్వారా, దేవుని ఉద్దేశములు మన పెదవుల ద్వారా, దేవుని ఉద్దేశములు మన అంతరంగము ద్వారా పొందుపరచబడి వ్యక్తపరచబడేటువంటి విధానంలోనికి వస్తాయి. కొంతమందిని ఆత్మ కదిలిస్తున్న, కొంతమందిని ఆత్మ ప్రేరేపిస్తున్న, ఇదిగో ఆ మూత తెరవని బాటిల్ ఎలాగా ఉంటుందో అలాగే ఎప్పుడైతే షేక్ చేసి కూడా బాటిల్ ను మూత తెరవకుండా కదలకుండా ఉంచితే కొంత సమయానికి దానిలో ఉన్న ప్రెషర్ అంతా తగ్గిపోయి నిమ్మలమైపోదు. దేవుని ఆత్మ ప్రేరణకు గురైనప్పుడే మనం వెంటనే ఆత్మ ప్రేరణలో ప్రార్థన, ఆత్మ ప్రేరణలో ప్రవచనము, ఆత్మ ప్రేరణలో నూతనమైన భాష మాట్లాడాలి అన్న తృష్ణ మొదట మనలో ఉండాలి. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటుకు సంబంధించిన అపేక్ష మొదట మన హృదయములలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు క్రియారూపము దాల్చడం ప్రారంభిస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒకవేళ స్తబ్దుగా ఉన్నారేమో, నీ పాప క్రియను బట్టి, నీ దోషమును బట్టి, ఈ లోకానుసరమైన వ్యర్థమైన క్రియలను బట్టి పరిశుద్ధాత్ముడు ఒకవేళ స్తబ్దుగా మారిపోయాడేమో, గమనం చేసుకుందాం. దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ చేసే రెండు విధులు, నిర్వర్తించే రెండు విధులు చదువుదాం. యోహాను సువార్త 14:25 నుండి వ్రాయబడినటువంటి మాటలను మనం చదువుదాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణ కర్త అనగా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తారు. రెండు విధులు ఉన్నాయి. నంబర్ 1, బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. నంబర్ 2, నేను చెప్పిన వాటిలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాడు. అనగా ప్రియులరా, యేసు ప్రభువారు ఏదైతే బోధించారో, యేసు ప్రభువారు ఏదైతే ప్రకటించారో, ఆ ప్రకటించిన దానినే ఏం చేస్తారట, పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు, రెండవది జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ అందరితోనూ మాట్లాడుచు ఉన్నది. ఎప్పుడైతే దేవుని ఆత్మకు విరోధంగా మనం ప్రవర్తించడానికి పూనుకుంటామో వెంటనే దేవుని ఆత్మ మనలను హెచ్చరిక చేస్తుంది. నీవు దేవుని ఆత్మకు విరోధమైనటువంటి కార్యం చేయబోతున్నావని, నీవు దేవుని ఆత్మ నియమమును దుఃఖపరచబోచు ఉన్నావని ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు హెచ్చరిక జారీ చేస్తుందో ఆ హెచ్చరిక లోబడిన వారిమైతే దేవుని ఆత్మ రెట్టింపవుతూ వస్తుంది. మనం యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫెర యొక్క ఇంటిలో అతడు దేవుని యొక్క ఆత్మశక్తిని తనలో కాపాడుకునే నియమము కలిగి ఉన్నాడు. పోతీఫెర భార్య ఎప్పుడైతే యోసేపు యొక్క తన యొక్క పరిస్థితులను చూచి తన హృదయములో ఆశించి తొందర పెట్టినదో, పాపము జరిగించే పరిస్థితి ప్రేరేపింపబడిన యోసేపు దానికి లొంగలేదు. అతడు ఆ స్థలములో నుండి వెంటనే పారిపోవటను మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, దేవుని ఆత్మకు మనలను మనము అప్పగించుకున్నప్పుడు, దేవుని ఆత్మశక్తికి మనలను మనం ఎప్పుడైతే లొంగిపోతామో, ఆత్మ చేత నడిపింపబడే వారిగా మనము సిద్ధపరచబడతాం. ఏమండి, దేవుని వాక్యములో కొంతమంది శిష్యులు మీదికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ కృమరింపు జరిగినప్పుడు వారు మాట్లాడేటువంటి ఆ యొక్క భాషలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏమన్నారంట, వారు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. చదువుదాం అపొస్తలుల కార్యములు 2:15-16 వ్రాయబడినటువంటి అంశము చదువుదాం. మీరు మత్తులు కారు, చూడండి,
మీరు క్రొత్త మద్యముతో నింపబడినట్లుగా వ్యర్థమైన ఆలోచన చేశారు కొంతమంది. నిజమే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ఉంటాడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు ఉంటాడు. ప్రకృతి సంబంధమైన మానవునికి ఆత్మ సంబంధమైన విషయాలు బోధపడవు. ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి వెర్రితనముగా అనిపిస్తాయి అంట. ప్రకృతి సంబంధమైనటువంటి మానవునికి ఆత్మ సంబంధమైన విషయాలు వెక్కిరింపుతో కూడినవిగా ఉంటాయి. కాబట్టి కొంతమంది ఆత్మ సంబంధులు ప్రవచిస్తూ ఉన్నప్పుడు, కొంతమంది ఆత్మ సంబంధులు భాషలు మాట్లాడుచు ఉన్నప్పుడు, కొంతమంది ఆత్మ సంబంధులు ఆత్మలో రగిలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ లేని వారు విమర్శిస్తూ వస్తారు, ఆత్మ లేని వారు తృణీకరిస్తూ వస్తారు. వీరే ప్రకృతి సంబంధమైనటువంటి మానవు. ఆ ప్రకృతి సంబంధమైన మానవులు మనలను అపహాస్యం చేసిన, కించపరిచిన, తృణీకరించిన ఆత్మ సంబంధిలో ఏ బాధ కూడా కనపడదు. ఎందుకనగా అతడు దేవుని ఆత్మలో లీనమై ఉన్నాడు, ఆత్మ శక్తి చేత నింపబడి ఉన్నాడు. కాబట్టి సంఘమును వ్యతిరేకించిన సౌలు యొద్దకు అననీయ వెళ్ళినట్లుగా, సంఘములను తృణీకరించి సంఘములను పాడు చేయుటకు పూనుకొనినటువంటి సౌలు యొద్దకు అననీయ వెళ్ళిన సందర్భం అపొస్తలుల కార్యములు 9:17 వ్రాయబడినటువంటి మాటను కూడా చదువుదా. అననీయ వెళ్ళి అంటే ఆ ఇంట ప్రవేశించి, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆత్మ నింపుదల కలిగిన దేవుని బిడ్డ సౌలు యొద్దకు వచ్చి చేతులుంచి పరిశుద్ధాత్మ నీవు పొందినట్లుగా దేవుడు నన్ను పంపించాడు. కాబట్టి ఆత్మ నింపుదల కలిగిన వారిని దేవుడు మన మధ్యకు పంపించినప్పుడు ఆ ఆత్మ నింపుదల కలిగినటువంటి వారి ద్వారా మనము ఆత్మ ప్రసరణలోనికి వచ్చేసాయా, ఆత్మ యొక్క కృమ్మరింపులోనికి వచ్చేసాయా. చాలా మంది జీవితాలు దేవుని వాక్యము ఆత్మలో బోధించేటువంటి వారంటే, దేవుని వాక్యము ఆత్మలో ప్రకటించే వారికి చోటివ్వని జీవితాలు చాలా మంది జీవితాలు. దేవుని ఆత్మ శక్తి చేత దైవజనుడు మాట్లాడుచూ ఉన్నప్పుడు వాక్యములకు గనక మనము చోటివ్వగలిగితే ఆ వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు లోపలికి దూరుచు మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందంట. అంత లోతుగా మనం అవకాశం ఇవ్వాలి వాక్యానికి. కాబట్టి ప్రియులరా, ఏదో పరధ్యానంలో ఉండో, మనసు ఎక్కడో పెట్టో, మనము ఆత్మపూర్ణులైన దైవజనుడు మాట్లాడుచున్నప్పుడు మనము హృదయపూర్వకముగా అట్టి మాటలను మనం వినలేకపోతే ఆ దినము దేవుని ఆత్మ ప్రసరణ మనం పోగొట్టుకున్నట్టే. కాబట్టి జాగ్రత్తగా గమనం చేద్దాం. కొంతమంది వాక్యమును వాక్యముగా బోధిస్తూ ఉంటారు, వాక్యము వాక్యముగానే ప్రకటింపబడుచు ఉండేటువంటి అంశములు, కొన్ని వాక్య భాగములలో రకరకములైన లోకానుసారమైనటువంటి కథలు వస్తూ ఉంటాయి కొన్ని అంశములలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఉన్నప్పుడు ఆత్మ పూర్ణుడు దేవుని వాక్యమును విడిచి ప్రక్కకు వెళ్ళడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే 6:4-5 లో మనము వాక్యమును పరిశీలన చేద్దాం. వెలిగింపబడ్డారు, వరములను రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలిమాలయ్యారు, దేవుని దివ్య వాక్యమున శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏం చేశారు? ఒకసారి వెలిగింపబడ్డారు, వరములను రుచి చూశారు, అలాగే పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు.
అలాగే వాక్యమును కూడా అనుభవించారు, తరువాత తప్పిపోయారు. ఏంటి వీళ్ళ పరిస్థితి? దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఎంతో రగిలినటువంటి వ్యక్తివి, దేవుని సన్నిధిలో ఎంతో రగిలినటువంటి జీవితంని. ఏమైపోయిందా మొదటి మెట్? ఏమైపోయింది మొదట ఆత్మీయ జీవితం యొక్క రవులు కొలుపు ఏమైపోయింది? దేవుని సన్నిధిలో దేవుని ఆత్మశక్తి చేత సమయం దొరికితే ప్రార్థన, ప్రార్థన, వాక్యమో ప్రార్థన, వాక్యమో ప్రార్థన. ఎంతగా వాక్యముతో ప్రార్థన శక్తితో మమేకమై ఆత్మీయ జీవితం ఎంత బలమైనటువంటిదిగా బలపరుచుకున్న దినాలు ఇప్పుడేమి? అట్టి దినాలు ఎంత సమయం వ్యర్థమైపోతా ఉన్నది. ప్రిల్లర్ ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలను మనం గమనం చేసినట్లయితే, సత్యవాక్యమును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. ఆ ఆత్మ అనబడేటువంటి సంచకరువు అనగా గ్యారంటీ పొందినది. ఏంటి గ్యారంటీ పొందుట? ఒక వస్తువు మనకు నచ్చినప్పుడు కొంత వేల దానికి చెల్లించి అది మనదిగా ముద్ర వేసుకొని తరువాత వెళ్ళి పూర్తి సొమ్ము చెల్లించి ఆ వస్తువును మనం సొంతం చేసుకోవడం. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి అట్టి ఆత్మశక్తి చేత బలమైనటువంటి సాధనములుగా యుద్ధాయుధములుగా మనము మార్చబడవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయములో మనం చూస్తే దేవుని ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అనగా ఆత్మ ప్రేరణ దేవుని బిడ్డల మీద నిలిచి ఉండి వారు వెళ్ళబోయే స్థలమునకు వెళ్ళనీయకుండా అడ్డుపడుచు ఉన్నది. అనగా ఆత్మ చేత నడిపింపబడ్డారు అపొస్తలులు, ఆత్మ ప్రేరణ చేత నడిపింపబడ్డారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడ్డారో వారందరికీ కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారు. దేవుని ఆత్మశక్తి చేత మనము నడిపింపబడినప్పుడు వారసులం అవుతాం మనం అండి, ఆయన యొక్క వారసులం అవుతాం. ఆ వారసత్వమునకు తగిన జీవితం మనలో ఉన్నదా? ఒక అంశం మనం చూద్దాం. ప్రార్థనలో సహాయం చేస్తాడంట పరిశుద్ధాత్మ. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో సహాయపడతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చదువుదా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయించున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తే ఆత్మ మన ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నిర్దేశించబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభావితం చేయబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడాలి. అప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులు మనలోనికి వస్తాయి. కాబట్టి అట్టి కృపను మనము సంపాదించుకొని దేవుని ఆత్మశక్తిలో పాడేవారిగా, దేవుని ఆత్మశక్తిలో ప్రవచించేవారిగా, దేవుని ఆత్మశక్తిలో ప్రార్థించేవారిగా మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మరక్షక, ఈ దినము పరిశుద్ధాత్మశక్తిని గురించి కొద్ది అంశాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేసిన దేవా మీకే వందనాలు. ఎవరెవరైతే ఈ ఎపిసోడ్స్ ప్రభా మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉన్నారో దినదినము దేవుని ఆత్మశక్తి వారిని సంధించుటకు సహాయం చేయి, బలపరచుటకు సహాయం చేయి, మీ బిడ్డలను ధైర్యపరచుటకు సహాయం చేయి. ఏ చీకటికి దుష్నికి సైతానికి మీ బిడ్డల మీద అధికారము లేకుండా ఆత్మకు విరోధమైన నియమములన్నీ కూడా లయపరచబడి ప్రభువా ఆత్మ ప్రసరించే సాధనములుగా మీ బిడ్డలను అభిషేకించుకునేటని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం యుగ యుగములు తరతరములు మనందరికీ తోడని నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దయచేసి పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మ అనబడేటువంటి వర్తమానములు మీరు విని బలము పొందుకోవాలని, ఆత్మకు సన్నిహితులుగా మారాలని, అలాగే మీ స్నేహితులు మీ బంధుమిత్రులలో దేవుని ఆత్మలో బలపడాలన్న వారికి కూడా ఈ వర్తమానములు పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేయుచూ ఉన్నా. దేవుని పరిశుద్ధాత్మ నిరంతరము మనతో కూడా వెంట నడుచునుగాక.